హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి. ఇడ్లీ, దోశ, ఇలా ఏ టిఫిన్స్లోకైనా సరే టమాటో పచ్చడి ఒక్కటింటే చాలండి. తృప్తిగా కడుపు నుండే టిఫిన్ తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మరి చట్నీని సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి, మీరు తీసుకునే టమాటో క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి వేసుకోనండి. మిరపకాయలు బాగా కారంగా ఉంటే ఒక 5-6 వేసుకోండి. కాస్త స్పైసీ తక్కువ ఉంటే 10 నుంచి 15 వరకు వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూతను పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 మినిట్స్ అయిపోయింది మూత తీసుకొని చూద్దాము. చూసారు కదా, చక్కగా వాటర్ అనేది టమాటాలోంచి బయటకు వచ్చి చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడా కొద్దిగా చింతపండును కూడా పెట్టేసుకోండి. దీంట్లోనే ఈ వేడికి ఆ చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వండి. ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఆ ఆవిరికి పచ్చిమిర్చి, టమాటా, చింతపండు అనేది చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. చూసారు కదా, అన్నీ కూడా చక్కగా దగ్గర పడిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఈ చట్నీలో ఉల్లిపాయ చాలా బాగుంటుందండి. అలాగే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ పచ్చడికి సరిపడా ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇక టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడికి మనం మంచి తాలింపు చేసుకోవడం కోసం మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కాస్త చిటాపటా అన్న తర్వాత 4 క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకోండి. 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపుని పచ్చడిలోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, వేడివేడి రైస్లోకి, దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.